ధరలు పెంచిందే కాకుండా పూర్తి కల్తీగా అమ్ముతున్నారని. ఉదాహరణకు మన పొద్దుటూరులో 14 ఆయిల్ మిల్లు ఉన్నాయి. అందులో 3 4 తప్ప మిగతా ఆయిల్ మిల్లన్నీ అర్ధం అర్ధ బస్తా శుద్ధ. మీరు ఇది దయచేసి మీరు వెరిఫై చేసుకోండి ఆ ఫ్యాక్టరీలో పోయి. అర్ధ బస్తా శుద్ధ, అర్ధ బస్తా శనగకాయ ఇత్తనాలు కలిపి ఆయిల్ తీసి ఆ ఆయిల్ ను ఈ పెరిగిన రేట్లకు అమ్ముతా ఉన్నారు. నేను ఫోన్లలో విజిలెన్స్ వాళ్లకు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఫోన్ చేసిన, ఎవ్వరు స్పందించే పరిస్థితే లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే, ఎందుకంటే గతంలో నేను ఆరోగ్య శాఖ చేశాను కాబట్టి, ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు సార్ మనమేముంది అంటాడు. అంటే ఎంత బాధ్యతారహితంగా అధికారులు ఉన్నారంటే నిజంగా వాళ్ళు పురుగులు పడిపోతారని నా అభిప్రాయం. ఇవాళ ఈ పెరిగిన వంట నూనెల ధరలు అదొక పక్క బాధ కలిగించే విషయం అయితే, వినియోగదారునికి ఇవాళ కల్తీ వంట నూనెలు ఇంత ఘోరంగా సగము శుద్ధ సగము శనగకాయ ఇత్తనాలు కలిపి ఇది వేరుశనగ నూనె అమ్ముతున్నారు. ఇవాళ వేరుశనగ నూనెకి ఎందుకు ఇంత డిమాండ్ పెరిగిందంటే, వేరుశనగ నూనె ఆరోగ్యానికి మంచిదని చెప్పి చాలా వార్తాపత్రికల్లో వచ్చింది. నేను కూడా ఏం చేశాను అంటే, ఒక 2 ఇయర్స్ నుంచి వేరుశనగ నూనె మా ఇంట్లో నా డాటర్స్ గాని మేము గాని వాడుతున్నాం. అయితే నాకు అప్పటికే తెలుసు వీళ్ళంతా గూడుపూట అని చేసి కల్తీ చేస్తున్నారని చెప్పి, అందుకని వేరుశనగ విత్తనాలు తెప్పించుకుని నేను ఆ వేరుశనగ విత్తనాలు మా దగ్గర గానిగలు ఆడించుకుని నేను ఆ నూనెను వాడుతున్నా. కానీ ఇప్పుడు తెలిసిన 2 ఏళ్ల నుంచి రూమర్లు వస్తున్నాయి నాకు, ఇట్లా వేరుశనగలో కల్తీ జరుగుతా ఉందని చెప్పి. వచ్చినప్పుడు మన కన్ఫర్మేటివ్ గా తెరలే, ఈ మధ్య కొంచెం విచారించితే డెఫినెట్ గా కల్తీ జరుగుతా ఉంది. పొద్దుటూరులో 14 ఆయిల్ మిల్లు ఉన్నాయి, 14-15 ఉన్నాయి. ఈ 3 నెలల కిందట ఇది ప్రభుత్వ దృష్టికి పోయింది అని చెప్పి, ఏదో ఒక టీవీ ఛానల్ ద్వారా ప్రభుత్వ దృష్టికి పోయిందని చెప్పి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని, దీనికి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఉన్నాడు. అధ్యక్షుడేమో కల్తీ చేయడం లేదని అంటున్నారు, ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఉపాధ్యక్షుడైతే పూర్తి అసలు దివాలా వ్యాపారం అది. ఉపాధ్యక్షుడు పూర్తి కల్తీనే, ఇంకా వేరే ఏం లేదు. 2/3 శుద్ధ, 1/3 వేరుశనగ. ఇది చర్చ జరిగిందంట వాళ్ళ మీటింగ్ లో. నాకు అందులో కొంత ఆయిల్ మిల్ వాళ్ళు ఉన్నారు మా ఏరియా వాళ్ళు కూడా. చర్చ జరిగితే అధ్యక్షుడు అన్నాడంట, రేపు ఏదైనా కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా కంప్లైంట్ వస్తుంది, ఇంత అల్లరిగా ఇంత విచ్చలబిడిగా వినియోగదారుని మోసం చేస్తున్నారు, మీరు వస్తే నాకు సంబంధం లేదు నేనేం పట్టించుకోను అని చెప్పి. ఉపాధ్యక్షుడు మాత్రం, మేము చేసేదే అది, అది లేకపోతే మాకు లాభం ఎట్ వస్తుంది, మేము అందరికీ విజిలెన్స్ వాళ్ళకు ఫుడ్ ఇన్స్పెక్టర్కు అందరికి డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి ఉపాధ్యక్షుడు అన్నాడు. ఉపాధ్యక్షుడు ఎవరో మీకు తెలుసుకుంటారు, పొద్దుటూరు పోతే ఎవరెవరని అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అని పేర్లు చెప్పాను. ఎందుకంటే నా స్థాయికి తగ్గ వ్యక్తులు కాదు వాళ్ళు. నేను ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, అసలు విజిలెన్స్ అధికారులు నిద్రపోతున్నారా? మీకు నెలకు ఎంత లంచం ఇస్తున్నారు ఈ ఆయిల్ మిల్ ఓనర్స్? ఎందుకు వినియోగదారుని చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి పొరపాటున వినియోగదారునికి ఏదైనా అయితే మీ మీద 3-0 కేసు నేను పెట్టి 3-0 కేసు పెట్టిస్తాను. ఎందుకంటే మీరే ఎంకరేజ్ చేస్తున్నారు ఈ కల్తీ దీని గురించి విజిలెన్స్ వాళ్ళు. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా నేను వార్నింగ్ ఇచ్చిన, మీరు ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అని ఒకడు ఉంటాడు కడపలో, మీరెందుకు చెక్అప్ చెక్ చేయరు? దాంట్లో ఏముంది నిజంగా? వేరుశనగ నూనె ఉందా, వేరుశనగ కల్తీ లేదా ఉందా అని ఎందుకు చెక్ చేయలేదంటే, అవి ఎన్ని సార్ ఇవి కర్మ వాళ్ళది అనే లెవెల్లో తయారైనది. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టుగా నాకైతే కనపడడం లేదు. ఎందుకంటే ఎవడూ దీన్ని ఇక్కడ కడప జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ నూనెలు విచ్చలబిడిగా అమ్ముతున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి పోయిందని అనుకుంటున్నా, పోయిందో లేదో తెలియదు. కడపలో మాత్రం విచ్చలబిడిగా జరుగుతూ ఉంది. ఇక్కడ విజిలెన్స్ వాళ్ళు కానీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కానీ ఎవ్వరు పట్టించుకోవడం లే. ఇదే ఆయిల్స్ ఇట్లే తింటే చాలా మంది చనిపోతారు, చనిపోయినప్పుడు 3-0 కేసు ఖచ్చితంగా పెట్టిస్తాను నేను ఈ విజిలెన్స్ వాళ్ళ మీద, ఫుడ్ సేఫ్టీ వాళ్ళ మీద.
అని నేను సవినయంగా మనవి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యులైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అలానే వినియోగదారులకు సంబంధించి ఐతే కొడాలి నేను అనుకుంటా వినియోగదారులకు సంబంధించిన మంత్రి మీరు స్పందించండి మీ అధికారులు స్పందించండి।